పుట్టాలు హీరాలు ఉండి పుట్టాలు కార్డులు వాల్యూ లేని పుత్రాలు మన చాటి రత్నాలు ఓకే ఇప్పుడు మిమ్మల్ని నవ్వించడానికి వాచ్ చేస్తుంది ప్రదీని ఏ బిడ్డ ఇది నా అడ్డ స్టూడెంట్స్ నేను హీరోని కొత్త సినిమా షూటింగ్ వచ్చాను మా అసిస్టెంట్ ఇంకా రాలేదు ఏ మా అసిస్టెంట్ ఎక్కడ హీరోని నేను ముందు వచ్చాను అసిస్టెంట్ ముందు రావాలని తెలీదా అంటే సార్ నేను దారిలో వెళ్తుంటే జనాలందరూ నేను హీరోయిన్ అనుకుని నాతో సెల్ఫీలు దిగుతున్నారు సార్ హీరోయిన్ అనుకుని నీతో సెల్ఫీలు దిగుతున్నారా చిచ్చే జనాలకు అసలు టేస్ట్ లేదు జనాలు వచ్చి పిచ్చోళ్ళ ఉన్నారే పిచ్చోలు కాబట్టి మిమ్మల్ని హీరో చేసింది మీ ఫస్ట్ మూవీ ఏంటి సార్ తడిగుడ్డ ప్రొడ్యూసర్ ముఖం మీదరా ఉల్లి పంచి ప్రసాదాన్ని కూడా చేశాడు ఏంటది పొడిగుడ్డ పొడిగుడ్డ నువ్వు ఓడి చేసావు ఒక సినిమా ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆ సినిమా హాల్లో జనాలందరూ ఏం చేస్తున్నారు తెలుసా ఏం చేస్తున్నారు తడిగుడ్డ వేసుకొని అనుకుంటారా మీరు రీసెంట్ మూవీ ఏం చేశారు సార్ దాని టైటిల్ ఏంటి సార్ చెత్తకుప్ప చెత్తకుప్ప సార్ చెత్తకుప్ప మీ ముఖానికి కరెక్ట్ సెట్ అయింది సార్ నాకు ఒక డౌట్ సార్ మిమ్మల్ని పెట్టినాక పేరు పెట్టిరా ఆ పేరు పెట్టినాక మిమ్మల్ని పెట్టిరా సార్ అంటే ఏంటి నా ముఖం చెత్తలా ఉంటది అంటున్నావా చిచ్చి కాదు సార్ చెత్తనన్న తడి చెత్త పొడి చెత్త వేరు చేయొచ్చు నీ ముఖంలో ఉన్న పార్ట్ ఏది కూడా వేరు చేయరాదు సర్లే గాని ఏంటి రీసెంట్ గా నీ మీద ఏదో కేసు పెట్టారంట ఏంటది ఆ అవును సార్ సోళ్ళు నా మీద కేసు పెట్టిరు ఎందుకో తెలుసా ఎందుకు మీతో నేను రీసెంట్ గా ఫోటో దిగినా అది పోస్ట్ చేసే వరకు వాళ్ళకి తెలియకుండా నేను చింపాంజీని పెంచుకుంటున్నాని నా మీద కేసు వేసి సార్ సరే గాని సార్ మీ సినిమాలా కెమెరామ్యాన్ కొట్టిరట ఎందుకు కొట్టిరు సార్ కొట్టాలా చంపాలా నిన్న సినిమా అంతా షూటింగ్ ఎలా చేశాడో తెలుసా ఎట్లా చేసాడు ఆ లెన్స్ ముందు క్యాప్ ఉంటదా ఆ క్యాప్ తీయకుండా చేశాడు అసలు క్యాప్ తీయకపోతే ఏమైతే సార్ క్యాప్ తీయకపోతే అంత చీకటిగా కనపడుతుంది కదా ఆ క్యాప్ తీసినా కూడా చీకటిగానే కనిపిస్తుంది కదా సార్ నేను ఎవరినన్నా దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను ముందు ఆ విగ్గు తీసుకో సార్ దత్తత తర్వాత తీసుకుందాం అక్కడ షూటింగ్ వెళ్ళాం కదా నైజీరియా నైజీరియాలో నాకేంటి అబ్బా ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ ఫ్యాన్స్ అందరూ వచ్చి మీద పడుతుంటే చాలా లేట్ అవుతుంది షూటింగ్ వాళ్ళకి చెప్పు ఫ్యాన్స్ రానియొద్దని ఫ్యాన్స్ వాళ్ళు రానియరు కదా సార్ మీరే వాళ్ళ లెక్క కలిసిపోతే నాకు ఎత్తుకోనికి గంట సేపు పట్టింది నేను రీసెంట్ గా ఒక 3D సినిమా తీసాను అబ్బా అది ఇంతవరకు రిలీజ్ చేయనిట్లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు మీ ముఖం నార్మల్ గా చూస్తేనే వాళ్ళు చచ్చిపోతారు ఇంకా 3D లా అని చూస్తే చచ్చిపోరా ఆ నోకరాజు ఉన్నారు కదా డైరెక్టర్ అతనేంటి నేను సినిమా చేస్తే ఇమ్మాన్యుయల్ తోనే చేస్తాను లేకపోతే చేయను నాకు ఇమ్మాన్యుయల్ డేట్స్ కావాలని పంతం పట్టుకున్నాడు అంటే ఎందుకు ఆయన నా ప్రొడ్యూసర్ కి శపథం చేసిండు సార్ ఏమని నేను కుక్కతోని కూడా సినిమా తీయగలను అని చెప్పిండు సార్ ఇవన్నీ కాదులే గానీ దా వచ్చి మేకప్ అయ్యి అసలు ఇప్పుడు సీన్ ఏంటో తెలుసా ఏంది మంటల్లో పడి కాలిపోయే సీను అదేంది ఇంకా సీన్ కంప్లీట్ కాలే అంటే సార్ మీ ముఖం చూసి ఆ సీన్ ఇంకా కంప్లీట్ కాలేదు అనుకున్నా సార్ మేకప్ ఎంత పట్ మేకప్ కాదు ఏం కాదు గానీ నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా సార్ ఐశ్వర్య కాకపోతే మొన్నే పాపం ఏదో ఆమెకి యాక్సిడెంట్ అయ్యి ఆ పెదాలు ఇంజురీ అయినాయి అంట లేకపోతే లిప్ లాక్ ఉంది నెక్స్ట్ సినిమాలో ఆమె అదృష్టం కొద్ది యాక్సిడెంట్ అయింది సార్ లేంటే ఆమె మూతికి సెప్టిక్ అయ్యేది పద మన టైం అయింది షూటింగ్ వెళ్దాం ఓకేనా సో ఎలా ఉంటది మిస్టర్ న్యూక్ రాజ్ ఎలా అనిపించింది అసలు ఇద్దరు ఎప్పుడు వచ్చినా సరే ఎనక్కు కొడతారు ఈ రోజు కూడా ఎనక్కు కొట్టారు సూపర్ రా బాగా చేసి ప్రసాద్ అన్నయ్యా హీరో నువ్వు నిజంగా హీరోరా జాతిరత్నాలు హీరో ఆమె ఇప్పుడు కూడా చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది కాంబో